నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు బంగాల్ నాలుగో దశ పోలింగ్ హింసాత్మకం కేంద్ర బలగాల కాల్పులో నలుగురు మృతి హింసతో భాజపా విజయాన్ని అడ్డుకోలేరన్న మోదీ కాల్పులకు కేంద్రమే బాధ్యత వహించాలని దీది డిమాండ్ హైదరాబాద్ ఈఎస్ఐ కుంభకోణంలో ఈడీ విస్తృత సోదాలు 3 కోట్ల నోట్ల కట్టలు కోటి విలువైన నగలు స్వాధీనం ప్రభుత్వ ధరకే ప్రైవేట్ లో కోవిడ్ చికిత్సలు యాజమాన్యాలు నిబంధనల్ని ఉల్లంఘించవద్దన్న ఈటెల దేశంలో 5 రాష్ట్రాల్లోనే 70%కి పైగా కేసులు 2 రోజుల్లో లాక్ డౌన్ పై మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం రాష్ట్రంలోనూ తీవ్ర రూపుదాలుస్తున్న కరోనా కొత్తగా మరో 3000 మందికి సోకిన వైరస్ సాగర్లో హోరెత్తుతోన్న ఎన్నికల ప్రచారం గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న నేతలు